ఇప్పుడైతే మనం హెయిర్ ప్యాక్ వేసేద్దామండి. ఆల్రెడీ చూస్ చేశాను కదా ప్యాక్ అన్నమాట. నేను దీన్ని నా హెయిర్కి అప్లై చేస్తాను. నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ మీకు కనిపిస్తున్నట్టుంది, నాకైతే కనిపిస్తుంది, నాకు తెలుసు కాబట్టి కనిపిస్తుంది, అక్కడక్కడ ఉంది. అందరు అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్ వైట్ హెయిర్ మీద పెట్టి చూపించండి అని. నేను ఆల్రెడీ వైట్ హెయిర్ మీదే పెట్టి చూపిస్తున్నానండి, నాకు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇట్లా కొద్దిగా ఉన్నప్పుడే ఇలాంటి న్యాచురల్ ప్యాక్స్ వేసుకోండి, అప్పుడు మనకి హెయిర్ అంతా కూడా వైట్ అవ్వకుండా కొన్ని రోజులు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఈ న్యాచురల్ రెమెడీస్ అనేది మనం యూజ్ చేయడం అనేది మన హెల్త్కి మంచిది, మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. కెమికల్స్ డైస్ వేసినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఆ కెమికల్ ఎఫెక్ట్ అంతా స్కిన్ అంతా పీల్చుకొని స్కిన్ అంతా కూడా ఎంత మచ్చలు మచ్చలుగా చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనకే ఏందబ్బా నా స్కిన్ ఇలా అయిపోయింది అనిపిస్తుంది. సో మనం ఇలాంటి న్యాచురల్ డైస్ కనుక మన ఇంట్లోనే ఓపిక్గా ప్రిపేర్ చేసుకొని కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే మనం ఒక ఏజ్ వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఉన్న హెయిర్ పోయిన హెయిర్ ఎట్ట పోయింది అనుకోండి, ఉన్న హెయిర్ మనకి కంప్లీట్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? న్యాచురల్ రెమెడీస్ మనకి ఎప్పటికైనా కూడా బెస్ట్. పిల్లలు అంటే 50 ఇయర్స్ అబోవ్ నుంచి ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఈ న్యాచురల్ రెమెడీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనంటే, హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఒకటి, ఇంకోటి హెయిర్ గ్రోత్ అవుతుంది. మనకి ఎక్కడ హెయిర్ అనేది ఫాల్ అయ్యి స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచి హెల్దీగా రూట్స్ అనేది స్ట్రెంగ్త్న్ అయ్యి చక్కగా మంచిగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. సో అదొకటి మనకి మంచి బెనిఫిట్. కొంతకాలం మనం ఏంటంటే డై వేసే వాళ్ళ లిస్టులో పడకుండా మనల్ని మనం సేఫ్గా కాపాడుకోవచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అనుకోండి, హెయిర్ ప్రాబ్లం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమే అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ డైని అయితే వేసేసుకుందాం. ఓకేనా? ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా న్యాచురల్ రెమెడీస్ కానీ కెమికల్స్ డైస్తో మీరు వేసుకున్న డైస్ కానీ ఎప్పుడైనా హెయిర్కి డై పెడుతున్నారు, ప్యాక్ వేస్తున్నారంటే ముందు మనం ఏం వేసుకున్నామో చూసుకోవాలన్నమాట. లైట్ కలర్వి పాడైపోతాయి, అంత డ్రాప్ పడినా కూడా మనకి చాలా ఇంకా మనం నెక్స్ట్ వేసుకోలేము. సో ఫస్ట్ మన పాత బట్టలు వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి అవి మరకలు పడ్డా ఇబ్బంది లేదు అనుకున్నాయి, లేదంటే ఫుల్గా కవర్ చేసేసుకోవాలి టవల్తో కానీ ఏదైనా పాత క్లాత్తో. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేయడం ఎలాగో చూసేద్దాము. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనం బీట్రూట్ తీసుకోవాలన్నమాట. బీట్రూట్ మనకి చిన్న చిన్న సైజులో ఉన్నా సరిపోతుంది అన్నమాట. జ్యూస్ చేసుకొని ఈ విధంగా మనం జ్యూస్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. దీనికి మంచిగా కలర్ అనేది వస్తుంది అన్నమాట హెయిర్కి, బీట్రూట్ అంత పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయల పౌడర్ తీసుకోవాలి. ఈ ఉసిరికాయల పౌడర్ కూడా మన వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. చిన్న చిన్నగా అప్పుడప్పుడే వస్తున్న తెల్ల జుట్టు వాళ్ళకి కూడా ఈ ఆమ్లా పౌడర్ అనేది వైట్ హెయిర్ని బ్లాక్గా చేసే అంత పవర్ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి, ఐరన్ కడాయి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అల్యూమినియం అయితే అసలు యూజ్ చేయదు, ఐరన్ కడాయి మనకి కావాల్సింది. ఎందుకంటే ఆ ఐరన్ కడాయిలో వేసినప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట, ఐరన్ మిక్స్ అయ్యి. ఓకే, ఇప్పుడు మనం ఆమ్లా పౌడర్ మనకి షాప్స్లో కానీ అమెజాన్లో కానీ మనకి పౌడర్ రూపంలో మనకు దొరుకుతుంది, మనం ఆన్లైన్లో మనం కొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఆమ్లా పౌడర్ ప్యాకెట్ కానీ లేదు, మన దగ్గర ఉసిరికాయలు మనం ఉన్నప్పుడు కొని ఎండబెట్టి పౌడర్ చేసుకున్న ఆమ్లా పౌడర్ కానీ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మీ హెయిర్ లెంగ్త్ని బట్టి తీసుకోండి. మనం గ్లాస్ వాటర్ పోసాం కదా, అందులో మిక్స్ చేసుకోండి. అంటే మన హెయిర్ లెంగ్త్ని బట్టి ఈ క్వాంటిటీస్ అని తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ హెయిర్ ఉందనుకోండి కాస్త ఎక్కువ తీసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ అంతా ఇంకే వరకు కూడా మనం ఈ ఆమ్లా పౌడర్ని బాగా వేసి ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది న్యాచురల్గా మన వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తుంది. సగం ఉడికిన తర్వాత మనం బీట్రూట్ జ్యూస్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్లో కూడా వాటర్ను ఒకవేళ వాటర్ బీట్రూట్ ఎక్కువ జ్యూస్ వస్తే పర్లేదు, బీట్రూట్ జ్యూస్ ఎక్కువ రాలేదు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే పర్లేదు, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ చక్కగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఉడికేటప్పుడు ఏదైనా కాఫీ పౌడర్ని లేదా బ్రూ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఏ ప్రాసెస్ చేస్తున్నాము, వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి అన్నమాట, కలర్ రావడానికి. వైట్ హెయిర్ బ్లాక్ కలర్లో మారడానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి
మనకి ఎక్కువ హెయిర్ కలర్ వచ్చే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ కలర్ చేంజ్ అవుతుంది మన హెయిర్కి, ఆమ్ల పౌడర్ కలర్ చేంజ్ అవుతుంది, ఇప్పుడు కాఫీ పౌడర్ యాడ్ చేసాం కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా మంచిగా కలర్ అనేది చాలా ఎక్కువగా నల్లగా ఒత్తుగా కనిపిస్తుంది అన్నమాట జుట్టు. సో మనకి ఈ లిక్విడ్ అంతా ఇంకిపోయి, అంటే వాటర్ ఫామ్లో ఉన్నదంతా కూడా ఇంకిపోయి మనకి ఇక్కడ చిక్కగా క్రీమీగా రావాలండి. అప్పటి వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఓవర్ నైట్ అలా వదిలేసిన తర్వాత పక్క రోజు మార్నింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. మంచిగా నల్లగా మనకి కలర్ చేంజ్ అయిపోయి చాలా బాగా చాలా బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది కనుక మన హెయిర్కి అప్లై చేస్తే ఏ డైలు ఏ బ్రాండ్ డైలు పనికిరావండి. వీటి ముందు మన వైట్ హెయిర్ మొత్తం న్యాచురల్గా, మనం చిన్నప్పుడు మన హెయిర్ బ్లాక్గా ఎట్లా ఉండి న్యాచురల్గా అలాగ వస్తుంది అనమాట. సో మనం చేతితో పెడితే చెయ్యి అంతా బ్లాక్ అయిపోతుంది. అది కనీసం ఒక 2-5 డేస్ దాకా అలాగే ఉండిపోద్ది అనమాట. మనం సోప్ పెట్టి రుద్దేసినా కూడా పోదు. అందుకని కంపల్సరీగా చేతికి గ్లౌజెస్ అయినా వేసుకోండి, లేదంటే బ్రష్తో అయినా మనకి హెయిర్కి ఈ క్రీమ్ అంతా అప్లై చేసుకోండి. ఓకేనా, ఓవర్ నైట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని పెడితే కలర్ అనేది మనకు రాదు. మనం ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసి తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ సైడ్స్ అంతా కూడా మనకి వైట్ హెయిర్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా ఫస్ట్ అంతా మనం టచ్అప్ ఇచ్చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చి హెయిర్కి పాయల్ పాయల్గా తీసుకొని మనం అప్లై చేసుకోవాలన్నమాట. లైట్ కలర్ క్లాత్స్ అయితే అసలు ఉంచుకోవద్దు. నెక్ పార్ట్ మొత్తం వేరే పాత బట్టలతో కవర్ చేసుకొని అప్పుడు డై వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ డైని ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను పాయల్ పాయల్గా తీసేసుకొని ఈ డైనంతా కూడా నీట్గా ఎక్కడ మనకి వైట్ హెయిర్ ఉంటుందో ఫస్ట్ అక్కడంతా టచ్అప్ ఇచ్చేసుకోవాలి. అంటే మనకు హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి అక్కడ మిస్ అవ్వకూడదు అనమాట. అంటే ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర బ్లాక్గా అట్లా కాకుండా ఫస్ట్ మనం వైట్ హెయిర్ని కవర్ చేసేసుకొని నిదానంగా అప్పుడు హెయిర్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా కొసల వరకు కూడా ఈ హెయిర్ అనేది మనకి ఈ ప్యాక్ అంతా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉండిచేసి మనకి ఏ షాంపూతో రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూతో మనం హెయిర్ అంతా వాష్ చేసేసామంటే